భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణిని ఎక్కించెదను. ఏమండి, ఇప్పుడు పక్షిరాజు తన జీవితాన్ని మార్చుకోవడం ద్వారా భూమి యొక్క ఉన్నత స్థలములో ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది? భూమి యొక్క ఉన్నత స్థలములో. ఆ గద్దలు లేకపోతే ఆ గ్రద్ద, ఈగలు ఇవన్నీ ఎక్కడ ఎగురుతూ ఉంటాయో తెలుసా అండి? కాకిలాగా ఎక్కడంటే అక్కడ ఓలదు, ఎక్కడంటే అక్కడ అరవదు, ఎక్కడంటే అక్కడ తిరగదు. ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందండి? మనకు ఏరోప్లేన్ చూసినట్టుగా కనిపిస్తుంది, అది రెక్కలు చాపిందంటే అది రెక్కలు అన్ని పక్షుల్లాగా ఓ రెక్కలు పటపట పటపట కొట్టుకోదు. ఒక్కసారి ఎగరటానికి ఇట్లా రెక్కలు చాపిందంటే ఏమండి, వెళ్ళిపోతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితంలో ఇక్కడ దేవుడు ఏమని కోరుతున్నాడు? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణిని ఎక్కించెదను. ఈ వాగ్దానం నువ్వు నమ్ముతున్నావా? ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే నీలో ఉన్న లోపాలను నమ్ముతున్నట్లయితే నీలో దేవునికి అయిష్టమైన ప్రతి దాన్ని ఏం చేయాలి? సరిచేసుకోవాలి. మనం సరిచేసుకోకపోతే దేవుడు తను ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చలేడు. ఎందుకనంటే, ఎందుకు నెరవేర్చలేడు అనంటే, నీకు ఆయనకి అడ్డు కూడా నీవు సరి చేసుకోవాల్సింది వచ్చేస్తుంది. ఏమండి, ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచువాని అండి, నేను సమస్తము చేయగలనని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎందుకు చెప్తున్నాడు? ఎలా చెప్పగలుగుతున్నాడు? అంత ధైర్యము కలిగిన మాటను ఆయన ఎలా ఇవ్వగలుగుతున్నాడు అని అంటే, ఒకే ఒకటి, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే అభివృద్ధిని, దేవుడిచ్చే ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని అతడు పొందుకోవడానికి తనలో దేవునికి అయిష్టముగా ఉన్న ప్రతి దాన్ని ఆయన సరిదిద్దుకున్నాడు. ఆయన సరిదిద్దుకున్నాడు. ఈరోజు ఏ దేవుడు మీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను అని నువ్వు ధైర్యముగా నువ్వు కూడా ఒక మాట నువ్వు చెప్పగలగాలి అంటే, నీకు నీవు నీలో నీవు సరి చేసుకోవాల్సిన, నీలో నీవు బాగు చేసుకోవాల్సిన, నీవులో నీవు కరెక్షన్ చేసుకోవాల్సింది ఏం చేయాలి? చేసుకోవాలి. అదే అందుకే ఏమంటాడో తెలుసా? చేసుకోవడానికి సమయాన్ని పోగొట్టుకోవద్దు. సమయాన్ని పోగొట్టుకోవద్దు. సమయము పోనీయక సద్వినియోగం చేసుకునుసు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞాని అయిన వాడు తన యొక్క సమయాన్ని ఎక్కడా వ్యర్థం చేసుకోడండి, ఎక్కడా వ్యర్థం చేసుకోడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆయన ఇవ్వాలనుకున్న అభివృద్ధిని నిన్ను బట్టే నీవే దాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన అభివృద్ధిని ఇవ్వటానికి, ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి, ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనమేం చేయాలి? ఆ అభివృద్ధిని అడ్డుగా ఉన్న, ఆ అభివృద్ధికి అడ్డుగా ఉన్న అడ్డు గోడలను మనం ఏం చేయాలి? సరి చేసుకుని మనలో నుండి తీసివేసుకోవాలి. ఇక్కడ తన వాక్యం ద్వారా ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమండి, చివరిగా ఒక వచనాన్ని చదువుకుందాం. చూద్దామండి, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 33వ వచనం. ఆయన నా కాళ్లను జింక కాళ్ల వలె చేర్చున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే ఎంత అద్భుతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేర్చున్నాడు. జింక కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి, సన్నగా ఉంటాయి. కానీ జింక కాళ్ళకున్న బలము
ఎంత గొప్పదనంటే అది పరుగులు తీస్తే చిరుత కంటే స్పీడ్గా పరుగులు తీస్తుందంట. ఏమండి అంత బలమైన కాళ్ళు దానికి ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత స్థానంలో మనం ఎదగటానికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ కాళ్ళను జింక కాళ్ళ వలె చేస్తాను. బలహీన పరిస్థితిలో ఉండి బాధపడద్దు, బలహీన స్థితిలో ఉండి ఇబ్బంది పడొద్దు, బలహీన స్థితిలో ఉండి నువ్వు కష్టపడవద్దు, ధైర్యముగా ఉండు, నేనున్నా అని ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే ఈ హబక్కూకు గారు చివరిగా ఏమంటాడు, ప్రభువుకు యెహోవాయే నా బలము. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలైన మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా యెహోవాయే నీకు బలమని నువ్వు నమ్మితే, ఆయనే నాకు శక్తి అని నమ్మితే, ఆయన యందే నాకు సంతోషం ఉన్నదని గత వారంలో ధ్యానించుకున్న వాక్యమును బట్టి మనం చూసినట్లయితే అక్కడ వాక్యములో దాని ముందు వచనంలో ఏమంటాడు, 18వ వచనంలో హబక్కూకు గ్రంథం 3:18 ఏమని రాయబడింది, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను అని చెప్తున్నాడు. అక్కడ మనం వాక్యమును చూస్తే నేను యెహోవా యెహోవా యందు ఆనందించేదను. ఏమండి ఒక వ్యక్తి దేవుని యందు ఆనందిస్తే దేవుని మీద ఆధారపడతాడు, ఒక వ్యక్తి దేవుని యందు సంతోషిస్తే దేవుని మీద ఆనుకుని ఉంటాడు, లేదా మనుషులు బట్టి ఆనందిస్తే అతడు ఏం చేస్తాడు, మనుషుల బట్టి ఆనందిస్తాడు. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే రాజులను బట్టి మనం ఆనందించొద్దు, మనుషులను బట్టి మనం సంతోషించొద్దు. ఎవరిని బట్టి సంతోషించాలంట, యెహోవాను బట్టి సంతోషించాలి. ఏమండి మనుషుల ద్వారా పొందే ఆనందము సంతోషము కొంతకాలమే ఉంటుందండి. ఎంత ప్రేమించే వ్యక్తి అయినా ఏదో ఒక సమయం ముందు నిన్ను ఏం చేస్తారు, మోసం చేయొచ్చు, విడిచిపెట్టుకోవచ్చు, మోసం చేయొచ్చు, విడిచిపెట్టుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను మోసం చేయడు, ఆయన నిన్ను విడువడు. చివరిలో ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వస్తున్నా. చూద్దామండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము ఈ మాట మనం చదువుకుని ముగింపులోకి వద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము నుండి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుతున్నాను, అరణ్యమును లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు ఇత్తీయుల దేశమంతయు పరమటి మహాసముద్రం వరకు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిత్యముగా నీవు నీ ప్రజలను స్వాధీన పరుచుకుందురు. దేవునికి స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా ఏమని మాట్లాడుతున్నాడండి, ఎంత అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు, నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడైందును అంటూ ఏమని చెప్తున్నాడు చూడు. ఆ కింద ముందు వచనంలో 3వ వచనం నుండి చూసినట్లయితే నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుతున్నాను,
ఇచ్చుచున్నాను అన్నాడు. అంటే ఇచ్చుచున్నాను అంటే ఏంటన్నట్టు, మీరు పొందుకోబోతున్నారు అయితే మీరేం చేయాలి అని అంటే కింద నాలుగు వచనంలో కొన్ని సరిహద్దులు చెప్పుకుంటూ వస్తూ ఐదో వచనంలోకి వచ్చేటప్పటికీ ఏమంటాడు, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడిని ఎదుట నిలవలేక ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మాలంటే ఈ విషయాన్ని ఏం చేయాలి, ఏం చేయాలండి, చెప్పాలి గట్టిగా, ఏం చేయాలి, నమ్మాలా అంతే. లైవ్లో వింటున్నవారైనా ఇక్కడ కూర్చున్నవారు మనమైనా ఏం చేయాలి, నమ్మాలి. దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. నమ్మకపోతే ఆయన చేయడు. ఎవరు నమ్ముతారు, ఆయన మీద ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఉంటారో, ఆయన తప్ప నాకు బలము ఈ లోకంలో ఏది లేదు అని విశ్వసిస్తారో వారు మాత్రమే నమ్ముతారు. ఏమంటాడు, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట. ఈరోజు ఆ రోజు యెహోషువతో ఈ మాట చెప్తే ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు ఈ మాట. హలో ఫ్రెండ్స్, ప్రియమైన సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ మనుషుడిని ఎదుట నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడిని ఎదుట నిలవలేక ఉంటును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంట. ఇప్పుడు ఈ వాగ్దానం కేవలం యెహోషువదేనా, నీది కాదా, నాది కాదా, మనందరిది కాదా, ఈ బైబిల్ను నమ్మిన మనందరిది కాదా ఇది వాగ్దానం, మనదేనా కాదంటారా, ఏమన్నా డౌటా, సందేహమా, ఏమండి, ఏం సందేహం లేదు, ఏం సందేహించాల్సిన బాధ లేదు, మనందరిది ఈ వాగ్దానం. నమ్మాలంతే, నమ్మి ఏం చేయాలి, ఏం చేయాలి, యెహోషువా నమ్మాడు. ఆయన వాగ్దానం చేస్తే ఆయన చేయని కార్యం అంటూ ఈ లోకంలో లేదు, ఏది లేదు అని ఆయన నమ్మాడు. శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన సంతోషము, శాశ్వతమైన ఆశీర్వాదము, శాశ్వతమైన దీవెన ఆయనలోనే ఉన్నది అని ఆయన నమ్మాడు. కనుక ఏం చేశాడు, యెహోషువా ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. పాలు తేనెలు దేశంలో ప్రవేశించడమే కాదు, ఏమండి, ఆ దేశం అంతటిని సంపూర్ణముగా స్వాధీనం చేసుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా అదే చెప్తున్నాడు, నువ్వు నమ్ము, యెహోవాయే నా బలమని నువ్వు నమ్ము, ఆయనే నన్ను ఉన్నత స్థలములో నిలుపువాడని, ఆయనే నన్ను ఉన్నత స్థానములో నిలబెట్టువాడని, ఎన్ని పరిస్థితులు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అడ్డుగోడలు, ఎన్ని సమస్యలు, ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు, ఎంత రకమైనటువంటి దుఃఖము సమస్యలు వచ్చినా ఆయన నన్ను విడువడు అని నువ్వు నమ్ము. నమ్మేవా, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నావంతే. అబక్కుకు నమ్మాడు, నమ్మి ఏమంటాడు, ఆయన నా కాళ్ళను లేని కాళ్ళ వలె ఉన్నత స్థలముల మీద నన్ను నడువ చేయను. నమ్మాడు అబక్కుకు. ఈరోజు నువ్వు కూడా నమ్ము, నువ్వు కూడా నమ్ము. ఈ వాక్యం వింటున్న నీవు, నేను, ఇక్కడ ఉన్న మనందరం నమ్మాలి దేవుని వాక్యాన్ని. అందుకే ఈరోజు ఏమండి, మనకంటే గొప్పవారు, మనకంటే తక్కువ వారు, మనతో సమానమైన వారు ఈ కరోనా వలన ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత పదవులు ఉన్నా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా చాలామంది వెళ్ళిపోయారు. నీవు నేను బ్రతికి ఉన్నామంటే గొప్పతనం, మంద గొప్పతనం కాదు, దేవుని కేవలము ఆయన అపారమైన కృప అంతే. కనుక ఇప్పుడు ఏం చేయాలి, దేవుని ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న దానిని మనలో నుండి తొలగించుకోవడానికి ఎలాంటి అతిశయము మనకొద్దు, ఎలాంటి అవిధేయత మనకొద్దు, ఎలాంటి ఏమంటే లోక సంబంధమైన ఏమంటారు దాన్ని, గర్వము అహంకారం వద్దు.
ఏం చేయాలి? ఎంతోమంది అండి గొప్ప గొప్ప వారు ఈ కరోనా వల్ల చాలా పాఠాలు నేర్చుకున్నారు. ఎంతోమంది అవిధేయులైన వారు కూడా పాఠాలు నేర్చుకున్నారు. ఏమండి, మంచి హృదయం కలిగిన వారు చాలా మంచి పాఠాలు నేర్చుకుని అనేకులకు సహాయకరంగా ఉన్నారు. చెడ్డ గుణం కలిగిన వారు అవకాశమే సద్వినియోగం చేసుకుని చెడు పనులకు తెగబడుతున్నారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న నీవు నేను దేవుని స్తుతించడానికి ముందుకు సాగిపోదాం. మన అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మనలో ఉన్న ప్రతి దాన్ని మనలో నుండి తొలగించి వేసుకున్నాం. దేవుడు తన యొక్క కృపలో మనల్ని నిలబెట్టి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలను తన యొక్క నామ మహిమ నిమిత్తమే దీవించునుగాక. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు తెలియచేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్.